హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మామిడికాయతో పిల్లలకి నచ్చేలా యమ్మీ యమ్మీ స్వీట్ అండి. మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది కదండి. ఈ సీజన్లో అయితే మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి కదా. ఇలాంటి టైంలో ఇలాంటి స్వీట్స్ అయితే కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటారు కదండి. ఇలా ఒక మామిడి పండు ఉంటే చాలు, అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక మామిడి పండు ఉంటే చాలు. అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా క్విక్గా మంచి స్వీట్ తయారు చేసేసుకుని తినేయచ్చు. మరి ఇలాంటి స్వీట్ రెసిపీ తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేడి చేసుకుని ఒక కప్పు గోధుమ నూకనైతే వేసి వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక మామిడి పండుని తీసుకున్నానండి, పెద్ద సైజు మామిడి పండుని. ఆ మామిడి పండుకి ఒక కప్పు గోధుమ నూకనైతే వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ నూక బదులుగా కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి. ఇదే ప్లేస్లో కొబ్బరిని యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ నూకకి ఒక కప్పు షుగర్ అయితే పడుతుందండి. షుగర్ని కూడా వేసుకుని ఆ తర్వాత పాలని 2 కప్పులు వేసుకోవాలి. 2 కప్పుల చిక్కని పాలను అయితే వేసుకోండి. ఒకవేళ మీకు పాలు ఇంట్లో లేకపోతే 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా అయినా పాలు అయితే వేసుకోండి. పాలకు బదులుగా మిల్క్ పౌడర్ కూడా వేసుకుని నీళ్ళు వేసుకుని కూడా చేసుకోవచ్చండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ నూక ఉడికి కొంచెం దగ్గర పడేంత వరకు, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. గ్యాస్ని చిన్న మంటపై పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి. దగ్గరే ఉండి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది కదా గోధుమ నూక, అందుకని దగ్గరగా ఉండి ఇలా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడుతూ ఉంది అనగా గ్రైండ్ చేసిన మామిడి గుజ్జును అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక మామిడికాయని తీసుకున్నానండి. బంగినపల్లి మామిడికాయ అయితే బాగుంటుందండి. బంగినపల్లి మామిడికాయ బాగా ముగ్గింది తీసుకోండి. మీరు కావాలనుకుంటే వేరే రకం మామిడి పండుని కూడా తీసుకోవచ్చండి. బంగినపల్లి అని ఎందుకు చెప్తున్నానంటే అందులో పీచు ఎక్కువగా ఉండదు, గుజ్జులా అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇలా మామిడి గుజ్జును ఈ ఉడుకుతున్న గోధుమ నూక మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి. ఇలా మామిడి గుజ్జు వేసిన తర్వాత బాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకుని ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అంచులు విడిచి బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి ఈ మిశ్రమాన్ని అయితే. అప్పుడప్పుడు మీకు వీలు కుదిరినప్పుడల్లా ఇలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని అయితే మీ పిల్లలకు చేసి పెట్టండి. అప్పుడు బయట ఫుడ్ మాట ఎత్తరు అసలు. ఈ సీజన్లో మామిడి పళ్ళు అయితే ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఇలాగే స్వీట్స్ రూపంలోనే కాకుండా ఇంకా డిజర్ట్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్ చేసుకోవచ్చు, కుల్ఫీ చేసుకోవచ్చు. అసలు మామిడి పళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏ విధంగా చేసినా ఎలా అయినా చక్కగా తినేస్తారు. 5 మినిట్స్లో ఇలా దగ్గరగా అయిపోతుందండి. కావాలంటే మీరు ఇలా కొద్దిగా జారుడుగా ఉండగానే స్వీట్ రూపంలో ట్రై చేయొచ్చు. లేదంటే ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుని స్వీట్ రూపంలో తినొచ్చు. కొద్దిసేపటికే ఇలా అంచులు విడిచి దగ్గరగా అయిపోతుందండి. ఇలా ఉండగా మనం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరగా అయిందనగా ఇప్పుడు అయితే ఇలాచీ పౌడర్ని అయితే వేసుకుందామండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం గిన్నె అంతటిని వదిలేసేంత వరకు కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా ముద్దలా అయ్యేంత వరకు ఉడికించుకుని దించేసుకోవడమే. మీరు కావాలనుకుంటే ఇలా గిన్నెలోనే వదిలేసుకోవచ్చు. లేకపోతే త్వరగా చల్లారాలనుకుంటే ఇలా నెయ్యి రాసిన పళ్ళెంలో వేసుకుని మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చండి. కావాలంటే మీరు అలా బర్ఫీలా కూడా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా గుండ్రంగా ఉండల్లా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి నచ్చే విధంగా, వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండే విధంగా ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకుని అయితే పిల్లలకి అందించేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం స్వీట్ని అంతటిని కూడా ఇలా గుండ్రంగా రౌండ్గా లడ్డూల మాదిరిగా చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అవి అయితే పైనుంచి వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన ఈ మ్యాంగో లడ్డూలు అయితే తయారైపోయినట్లే. అందరూ ఇష్టంగా తినే మామిడి పండుతో చేసిన ఈ స్వీట్ని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.